బ్రంట్ ల్యాండ్ కమిషన్ అంటే ఏమిటి? బ్రంట్ ల్యాండ్ ఇక్కడ మనకు కనిపిస్తుందా? గ్రో హర్లామ్ బ్రంట్ ల్యాండ్, ఈవిడ ఫార్మర్ నెదర్లాండ్ ప్రైమ్ మినిస్టర్. సో ఆమె యొక్క నేతృత్వంలో ఒక కమిటీని నియమించడం జరిగింది యునైటెడ్ నేషన్స్ కింద. ఆ కమిటీ పేరు వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అనేది అటువంటిది. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉండాలి, ఎకానమీ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా గ్రో అవ్వాలి అన్న దానికి సంబంధించిన ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేశారు. ఆ రిపోర్టే అవర్ కామన్ ఫ్యూచర్, అవర్ కామన్ ఫ్యూచర్ అంటారు. సో దాన్ని ఆ రిపోర్ట్ని బ్రంట్ ల్యాండ్ కమిషన్ లేదా బ్రంట్ ల్యాండ్ రిపోర్ట్ అని కూడా జనరల్గా చెప్తూ ఉంటారు. బ్రంట్ ల్యాండ్ కమిషన్ ఇచ్చింది కాబట్టి డెవలప్మెంట్ అన్నటువంటిది ప్రజెంట్ నీడ్స్ని, ఫ్యూచర్ జనరేషన్ నీడ్స్ని దృష్టిలో ఉంచుకొని చేయగలిగితేనే దాన్నే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాము. ఈ డెఫినేషన్ మనం ఇప్పుడు ఏదైతే వాడుతున్నామో అది ఫస్ట్ టైం ఈ బ్రంట్ ల్యాండ్ రిపోర్ట్లో ఆర్ అవర్ కామన్ ఫ్యూచర్ అనేటటువంటి ఈ పర్టికులర్ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించింది బ్రంట్ ల్యాండ్ రిపోర్ట్ అనేటటువంటి అవర్ కామన్ ఫ్యూచర్ అనేటటువంటి దాన్ని 1987లో పబ్లిష్ చేసింది. దీన్ని ఆధారంగా చేసుకునే తర్వాత జరిగినటువంటి ఎర్త్ సమ్మిట్ కానీ ఇవంతా కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్న కాన్సెప్ట్కి ఇదే డెఫినేషన్ ఇవ్వడం జరిగింది.